దీర్ఘకాల వ్యాధులకు 20 ఏళ్ల అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐడ్రీమ్ న్యూస్. తెలంగాణ ఎన్నికల బరిలో భాగంగా ప్రచారంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఆంధ్ర తనకు జన్మనిస్తే తెలంగాణ పునర్జన్మనిచ్చింది అంటూ పదే పదే చెప్తూ వస్తున్నారు. అయితే కొత్తగూడెంలో పవన్ కళ్యాణ్ మీద దాడి జరిగింది. అందుకు ప్రతిదాడులు కూడా చేశారు జనసేన కార్యకర్తలు. ఎందుకు జరుగుతోంది ఇలా, వీటన్నిటిని ఎలా చూడాలి? ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ చింత రాజశేఖర్ గారు. రాజశేఖర్ గారు నమస్కారం. నమస్తే. సో మనం ముందు కూడా చెప్పుకున్నాము, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ బీజేపీ కంటెస్ట్ చేస్తున్నటువంటి ప్లేసుల్లోనే క్యాంపెయినింగ్ అనేది మొదలుపెట్టారండి. ఫస్ట్ వరంగల్తో స్టార్ట్ అయింది, తర్వాత కొత్తగూడెం, సూర్యాపేట. అక్కడ ఆయన చెప్తున్నటువంటి మాటలు, ఇస్తున్నటువంటి ప్రసంగం ఎట్లా చూడొచ్చు అంటే, అన్నిటికంటే ముందర ఆయన వాహనం మీద ఒక వ్యక్తి చెప్పు మీద చెప్తూ దాడి చేశారు. సో కేంద్ర అంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడు చెప్తూ ఉంటారు, నా మీద దాడి చేయబోతున్నారని కేంద్ర నిఘా వర్గాలు నాకు సమాచారం ఇచ్చాయి, వైసీపీ గుండాలు 2000 మంది దాడి చేయబోతున్నారని, లేకపోతే పులివెందుల గుండాలు వచ్చి దాడి చేయబోతున్నారని కేంద్ర నిఘా వర్గాలు నాకు సమాచారం ఇచ్చాయని చెప్పారు కదా, ఆయన చెప్తూ ఉంటారు కదా. మరి చెప్పుతో దాడి చేయబోతున్నట్టు మరి కేంద్ర నిఘా వర్గాలు ఎందుకు సమాచారం ఇవ్వలేదో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడూ గుండెల్లో నుంచి మాట రాదు. ఆ ఎదుటి ఉన్న జనాలని ఎలా పిచ్చోళ్ళని చేస్తే, ఏం నమ్మిస్తే పిచ్చోళ్ళని చేయొచ్చో అదే మాట్లాడతారు ఆయన. వాళ్ళని ఒక మెస్మరైజ్ చేసి, నేనేదో ఉన్నతమైన భావాలు కలవాడినని, నేనేదో మీకోసమే పుట్టానని, ఎక్కడికి వెళ్తే అక్కడ అదేంటి, ఏ ఊరికి వెళ్తే ఆ పాట ఏదో ఉంది, ఆ పాట పాడుతూ ఉంటారు. రాను రాను ఎలా అయిపోయిందంటే పవన్ కళ్యాణ్ ప్రసంగాలు ఒక పిట్టల దొర ప్రసంగాల్లాగా మారిపోయినాయి. జనాలందరూ నవ్వుకుంటున్నారు, ఆయన కార్యకర్తలు ఇంకా తల వంచుకొని సిగ్గుపడుతున్నారు. వాళ్ళ కార్యకర్తలు పార్టీ నుంచి క్యూ కొట్టి అందరూ బయటికి వెళ్ళిపోతున్నారు. ఇక ఇన్ని ఆయన చెప్పింది ఏంటంటే, ఆంధ్రలో ఎలా తిరుగుతున్నానో తెలంగాణలోనే అలా తిరుగుతాను, తెలంగాణలో కూడా అలా తిరుగుతాను. అంటే పవన్ కళ్యాణ్ ఏమనుకుంటున్నాడు అసలు నాకు అర్థం కాదు. ఆంధ్రాకి వచ్చేదే ఆరు నెలలకు ఒకసారి, ఆరు నెలలకు ఒకసారి వచ్చి ఆంధ్ర వచ్చి మొహం చూపించి వెళ్తాడు. ఇంకా అదే పని తెలంగాణ అంటే, ఆంధ్రలో రోజు ప్రజల మధ్యలోనే ఉండి నిత్యం ప్రజా సమస్యల మీద పోరాడుతున్న భ్రమలో ఉన్నాడా ఏంటి, లేకపోతే భ్రమలు ప్రజలకు కల్పిద్దామనుకున్నాడా? అయ్యా పవన్ కళ్యాణ్, ముందు నువ్వు స్పృహలోకి రా. ఆంధ్రలో నువ్వు 2019 ఎన్నికల తర్వాత ఈరోజు వరకు అటెండెన్స్ రిజిస్టర్ తీస్తే 34 రోజులు ఉన్నావు ఆంధ్రప్రదేశ్లో. 4 సంవత్సరాల 9 నెలల్లో 34 రోజులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడు మొత్తం పవన్ కళ్యాణ్. 5 సంవత్సరాలకు ఎంత అవుతుంది, 1500 ప్లస్ 300, 1800 రోజులలో 34 రోజులు ఉండి నేను ఆంధ్రప్రదేశ్లో ఎలా తిరుగుతానో అదే తెలంగాణలో తిరుగుతానంటే జనాలు ఏమనుకోవాలి? జనాలు పిచ్చోడు అనుకుంటావు పవన్ కళ్యాణ్, నాకు అర్థం కాదు. అందరూ నీ వ్యక్తి పూజ మానసిక రోగులు అనుకుంటున్నావా నువ్వు? విచక్షణ వివేకం విజ్ఞతతో ఎవడు అసలు నువ్వు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని రోజులు ఉన్నావు లెక్కేసుకోవాలనుకుంటున్నావా? ఆంధ్రప్రదేశ్లో 2019 ఎన్నికల తర్వాత ఈరోజు వరకు పవన్ కళ్యాణ్ ఉంది 34 రోజులు, 1800 రోజులలో 34 రోజులు. డేట్తో సహజపడి చెప్తాను నేను, ఇంక్లూడింగ్ వారాహి యాత్రలు, ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఏ టు జెడ్. 34 రోజులు ఉండి 18 రోజుల్లో ఆంధ్రలో ఎలా ఉన్నానో అలాగే తెలంగాణలో ఉంటారంటే ఆంధ్ర ప్రజల్లో సినిమా పిచ్చి ఉండి, కులపిచ్చి ఉండి, వ్యక్తి పూజ మానసిక రోగం తలకెక్కి ఉన్మాదులుగా మారిపోయి ఉన్నారు. కాబట్టి వాళ్ళు నువ్వేది చెప్తే అది గుడ్డిగా నమ్ముతారు పవన్ కళ్యాణ్. తెలంగాణ ప్రజలు అలా కాదు, తెలంగాణ తీసుకొచ్చిన కేసీఆర్ని కూడా చొక్కా ఉచ్చుకొని ఇలా తీసే తత్వం ఉన్న వాళ్ళు ఇక్కడ. నీ దొంగ నాటకాలు తెలంగాణలో నడవవు. ఒకసారి ఏమంటారు, నేను ఆంధ్ర విభజిస్తే 14 రోజులు అన్న 11 రోజులు అన్నది లేదంటావు, అది ఎంత పిచ్చి స్టేట్మెంట్ అందరికీ తెలుసు. 3 రోజులు ఉండమనండి అన్నది అనకుండా, ఆన్ కెమెరా లైవ్ కెమెరాలో పెట్టుకొని 11 రోజులు ఉన్నానంటే వాళ్ళు నమ్ముతారు. మానసిక రోగులకు ఒక మానసిక రోగం అంటే, వ్యక్తి పూజ మానసిక రోగం, సెలబ్రిటీ వర్షిప్ సిండ్రోమ్ యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే, వాళ్ళ ఎవరినైతే వాళ్ళు ఆరాధిస్తున్నారో వాళ్ళు ఏది చెప్తే అదే నిజమని నమ్ముతారు. వాళ్ళకి విచక్షణ వివేకము విజ్ఞత లాజికల్ థింకింగ్ పోల్చుకోవటము, పవన్ కళ్యాణ్ చెప్పేదానికి వాస్తవానికి ఏంటి అని సరిపోల్చుకోవటం వాళ్ళకు ఉండవు. మనిషి 11 రోజులు అన్నం తినకుండా ఉంటే చచ్చిపోతాడు అనేది ప్రతి ఒక్కటి తెలుసు. మరి ఆయన 11 రోజులు ఎట్లా ఉన్నాడు? 4 రోజున 5 రోజున ఎవరైనా సరే నిరవధిక నిరాహార దీక్ష చేస్తే
నాలుగో రోజునో ఐదో రోజున అరెస్ట్ చేసి ఎందుకు హాస్పిటల్ తీసుకెళ్తారు? బాడీ ఆ తర్వాత 3-4 డేస్లో ఇదవ్వదు, ఉండదు. ఒకసారి కోమాలోకి వెళ్తే మళ్ళీ తిరిగి రావడం కష్టం. అయితే ఈ క్యాంపెయినింగ్లో భాగంగా ఆయన ఇంకొక మాట కూడా చెప్పారు, తెలంగాణ ఏర్పాటు కోసం మద్దతు ఇచ్చినటువంటి వారిలో నేను కూడా ఒకరిని అనే మాట చెప్తున్నారు ఆయన. ఇప్పుడు రాజు రవితేజ అంటారు, ఏమంటారు? రాజు రవితేజ, పవన్ కళ్యాణ్ తెలంగాణ విభజన సమయంలో చాలా తీవ్రంగా దీని మీద డిస్కస్ చేశారు. నేను అంటే ఆయన తెలంగాణ వాసి అయిన రాజు రవితేజ, ఆంధ్ర వాసి అయిన పవన్ కళ్యాణ్ ఇరువురము రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే మంచిది అనే భావనలో ఉన్నాము అని చెప్తున్నాను. నువ్వు కెమెరా ముందర రోజుకో పచ్చి అబద్ధం మాట్లాడి ఉసరవెల్లిలాగా రంగు మాసే నువ్వు రోజుకో మాట మాట్లాడతావు కదా, నీకు ఏదైనా చెప్పొద్దు. కానీ వాస్తవంగా ఏం జరిగింది అంటే వాళ్ళిద్దరూ రాష్ట్రం సమైక్యంగా ఉండాలనే భావనలోనే ఉన్నారు. దానికి బలం చేకూర్చే స్టేట్మెంట్లు ఏంటి? నేను 11 రోజులు అన్నం తినలేదని, లేకపోతే ఆంధ్ర వాళ్ళని తిడుతుంటే కేసీఆర్ మీరేం చేస్తున్నారని, నువ్వేం చేస్తున్నావు? రాజకీయ ఆంధ్ర రాజకీయ నాయకులు తిట్టాడు కేసీఆర్ బర్స్ పెట్టి ఆంధ్ర ప్రజలను తిడుతుంటే. అంటే నువ్వు ఒక పౌరుడిగా స్పందించవచ్చు కదా, నీకు భయమా? కేసీఆర్ ఒక చిటికేస్తే 1000 తుణుకులు అవుతాడు అన్నాడు కదా, భయమా? ఈరోజు వరకు నిన్నటి వరకు బలవంతాన పళ్ళ బిగువున కేసీఆర్ని ఒక 4 మాటలు ఏదో మాట్లాడారు. ఏది రౌడీ రాజ్యం అయిపోయింది, అవినీతి రాజ్యం అయిపోయిందని బీఆర్ఎస్ ఏదో నిన్న మాట్లాడినట్టున్నారు. ఆఫ్టర్ ఎన్నికల్లో ఇంకా 4 రోజుల్లో 5 రోజుల్లో ప్రచారం ముగుస్తుందంగా ఈ రోజు మొదలు పెట్టావు. నువ్వు 32 స్థానాల్లో పోటీ చేయాల్సినప్పుడు ఎప్పటి నుంచి మాట్లాడాలి? నీ అభ్యర్థులకి కొత్తగూడెం అనుకుంటావు, ఒకటే కొత్తగూడెం, ఒకటే వరంగల్, కొత్తగూడెం, సూర్యాపేటలో. అవును, వాళ్ళ అభ్యర్థి ఎక్కడ ఉన్నాడు? ఈ 3 చోట్లలో జనసేన అభ్యర్థి ఉన్నది, కొత్తగూడెం ఒకటే. ఇంతవరకు ఆయన పోటీ చేస్తున్న ఆయన పార్టీ పోటీ చేస్తున్న 8 స్థానాల్లో తన అభ్యర్థులకి మద్దతు ఇవ్వమని కానీ అక్కడికి వెళ్ళి ప్రచారం చేయడం కానీ చేయలేదు. ఇక్కడ బీజేపీ ప్రచారంలో భాగంగా కొత్తగూడెం ఉంది కాబట్టి అక్కడికి వచ్చాడు. ఎక్స్క్లూజివ్గా తన పార్టీ అభ్యర్థుల కోసం ఏనాడు రాలేదు. సమయాభావం ఉండడం వల్ల నేను రాలేకపోతున్నాను. ఎక్కడైతే జనసేన పోటీ చేస్తుందో అక్కడ జనసేనకి, ఎక్కడైతే బీజేపీ పోటీ చేస్తుందో అక్కడ బీజేపీకి ఓట్లు వేయమని చెప్పేశాడు ఆల్రెడీ. అంటే ఇంకా రాబోయే రోజుల్లో ఇంతటితో సమాప్తం. ఇది వార్తాహ. అయితే అక్కడ కూడా ఒక మాట చెప్తున్నారు, ఇప్పుడు దళిత సీఎంని చేస్తా అన్నటువంటి బీఆర్ఎస్ చేయలేదు, బట్ బీసీని సీఎం చేస్తామని బీజేపీ చెప్పింది కాబట్టి నేను మద్దతు ఇస్తున్నాను, బీసీ సీఎం కావాలని నేను కూడా కోరుకుంటున్నాను అనమాట. 31 రాష్ట్రాల్లో బీసీ సీఎంని చేసింది భారతీయ జనతా పార్టీ అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారికి అసలు విషయ పరిజ్ఞానం ఎంత ఉందో, ఆయన చెప్పే సొల్లుకి ఆ ఈలలేసే కేకలేసే బ్యాచ్ పక్కన పెడితే బుర్రలో 1 మిల్లీగ్రామ్ గుజ్జున్నా సరే, 1 మిల్లీగ్రామ్ మెదడున్నా సరే, ఎవడైనా సరే ఆలోచిస్తే భారతదేశంలో రాష్ట్రాలు 28, దాంట్లో బీజేపీ పరిపాలించే రాష్ట్రాలన్నీ 13-14గా ఉంటాయి. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు? శివరాజ్ సింగ్ చౌహాన్, క్షత్రియుడు. యోగి ఆదిత్యనాథ్, క్షత్రియుడు. వసుంధర రాజే గతంలో, దేవేంద్ర ఫడ్నవీస్, బ్రాహ్మిన్. లిస్టు తీయండి బీసీలు ఎంతమందో. అదే నీకు తెలియపోతే నోరు మూసుకుని ఊరుకోరా బాబు. ఎందుకురా బాబు, నీకు రాజకీయాలు చేత కావు. నీకు నువ్వు రాజకీయ నువ్వు 2 లక్షల పుస్తకం కాదు, 2 పుస్తకాలు అట్టలు కూడా జరగవు. ఆ ఆఫీస్ ఇన్ఛార్జ్ సందీప్ అనే అతను మొన్న వైసీపీలో చేరాడు, జనసేన పార్టీ. ఆ పుస్తకాల ఫోటోల సంగతి చెప్పారు. ఎప్పుడైనా సరే ఏదైనా సరే ప్రెస్ మీట్ ఉందంటే వరుసగా అన్ని పుస్తకాలు వస్తాయంటే కారులో. ఆఫీసులో ఒక పుస్తకం ఉండదంట, ఆ పుస్తకాలన్నీ అట్లా పెట్టి కూర్చున్న తర్వాత కెమెరామెన్ పిలుస్తారంట, ఫోటోని ఇవన్నీ అవి రిలీజ్ చేస్తారంట. చదివే లేదు, పెట్టేది లేదు. నువ్వు అన్ని పుస్తకాలు చదువు కదా, నీకు అసలు భారతీయ జనతా పార్టీ ఎంతమంది బీసీలను ముఖ్యమంత్రి చేసిందో చెప్పవయ్యా, ఎవరు చేసింది చెప్పండి. తెలంగాణ ఇచ్చినటువంటి పోరాట స్ఫూర్తితోనే ఆంధ్రప్రదేశ్లో రౌడీలని గూండాలని కూడా ఎదుర్కొంటున్నాను, ఇదే పోరాట స్ఫూర్తిని కంటిన్యూ చేస్తాను అనే మాట కూడా అన్నారు. ఆయనకి తెలంగాణ ఇచ్చిన స్ఫూర్తితోనే రాజకీయాలు చేయాలనుకుంటే ముందుగా తెలంగాణలో చేయాలి కదా. పార్టీ పెట్టి 10వ సంవత్సరం అవుతుంది, 2018 ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆయన ఎవరైతే జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారో, నిమ్మల వీరన్న అనే అతను, ఇతనే నాకు స్ఫూర్తి అన్నారో, అతనికి టికెట్ ఎందుకు ఇవ్వలేదు? నిమ్మల వీరన్నకి టికెట్ జనసేన పార్టీ ఆఫీసు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసి నిమ్మల వీరన్నతో చేత ఆఫీస్ ఓపెన్ చేసుకున్నాను ట్విట్టర్లో పెట్టి ప్రెస్ మొత్తం ఏమని చెప్పారు? ఒక సామాన్యుడి చేత నేను పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసుకున్నానని డబ్బా కొట్టించుకోవడానికి వాడుకున్నావు తప్ప, ఈ రోజున అతన్ని గేట్లో కూడా ఎంట్రీ లేదని సెక్యూరిటీ వాళ్ళకి ఆదేశాలు ఇచ్చావు. పవన్ కళ్యాణ్ డ్యూయల్ స్టాండర్డ్స్ చెప్తున్నా,
పవన్ కళ్యాణ్ నిజస్వరూపం చెప్తున్నా, ఖమ్మంలో ఎవరో ఓల్డేజ్ హోమ్ నడుపుతుంటే వాళ్ళకు ఒక 1 లక్ష రూపాయలు డొనేషన్ ఇచ్చి ఆ అమ్మాయిని తీసుకొచ్చి మళ్ళీ టీవీ స్టూడియోలో కూర్చోబెట్టి 10 కోట్ల రూపాయలు పబ్లిసిటీ చేసుకున్నాడు. నిమ్మల వీరనాయనతన చేత ఆఫీస్ కార్యాలయం ఓపెన్ చేయించి, నేను ఒక సామాన్యుడి చేత ఆఫీస్ కార్యాలయం ఓపెన్ చేయించుకున్నాను చెప్పి ఆ తర్వాత అతను గేట్లో కూడా రానేయకూడదని చెప్పే వ్యక్తి పవన్ కళ్యాణ్. ఇది పవన్ కళ్యాణ్ నిజ స్వరూపం. ఖమ్మం ఓల్డేజ్ హోమ్లో ఎవరో వచ్చి అడిగితే చెయ్యి పట్టుకుని పైకి తీసుకెళ్ళి వేడి వేడి అన్నం పెట్టి చాపలకు రోడ్డించిన నువ్వు, మీ కార్యకర్త చేవళ్ళ నియోజకవర్గంలో మీ కార్యకర్త బాలకృష్ణ చనిపోతే అతని భార్య మాధవి సహాయంకి వస్తే పోలీసుల చేత గండిచ్చావు నువ్వు. ఎవరో ముక్కు ముఖం తెలియని అమాయకులకి 1 లక్ష రూపాయలు ఇచ్చే నువ్వు, నీ పార్టీ కోసం అహర్నిశలు పనిచేసి వ్యాపారంలో నష్టపోయి చనిపోతే ఆత్మహత్య చేసుకుంటే అతని భార్య సహాయానికి వస్తే పోలీసుల చేత గెంటించిన నువ్వు తెలంగాణ గురించి మాట్లాడతావేమి? అతను తెలంగాణ వ్యక్తే కదా బాలకృష్ణ. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ మాని ఎలా ఉండబోతోంది అనుకుంటున్నారు? ఆయనకున్నటువంటి చరిష్మా ఎలా వర్కౌట్ అవుతుంది? తెలంగాణలో వ్యక్తి పూజ మానసిక రోగులు లేరు. ఆంధ్రప్రదేశ్లో ఏమైందంటే కరోనా వైరస్ లాంటి ఒక వైరస్, దాంతోపాటు ఇంకో వైరస్, ప్రాణాంతకమైన ఇంకో వైరస్, రెండు కలిస్తే ఎంత భయానకమైన వైరస్ తయారవుతాయి. రెండు కలిస్తే అలా ఆంధ్రప్రదేశ్లో కుల్లగజ్జి, సినిమా పిచ్చి, ఇది రెండు కలిసి ఒక ఎంత దారుణమైన అది మానసిక రోగంగా తయారు చేసి ఉన్మాదులను తయారు చేసి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గొప్ప అంటే లేదు ప్రభాస్ ఫ్యాన్ గొప్ప అని ఒకళ్ళనొకళ్ళు తలకాయలు బదులుకొని చచ్చిపోయేదంత పిచ్చి ఉంది. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ అంటే గొప్ప అంటే లేదు పవన్ కళ్యాణ్ గొప్ప అని ఒకళ్ళనొకళ్ళు పొడుచుకుని చనిపోయిన సంఘటనలు ఉన్నాయి. ఈ రోజు వరకు కూడా సినిమా ఇండస్ట్రీలో వీళ్ళు అరే మేమందరం కలిసే ఉన్నాము, ఈ సెలబ్రిటీ వర్షిప్ సిండ్రోమ్ అనేది ఒక మానసిక రోగము, దయచేసి ఆ స్థాయిలో వెళ్ళొద్దు, మీరు సినిమా కళని మాత్రమే అభిమానించండి, వ్యక్తులను అభిమానించకూడదు అని ఒక స్టేట్మెంట్ ఇవ్వరు. ఎందుకంటే అలా పొడుచుకుని అలా చచ్చిపోతేనే అదే వీళ్ళ పెట్టుబడి. పవన్ కళ్యాణ్కి ఏమొచ్చు? నటన రాదు, డ్యాన్స్ రాదు, ఫైట్ రావు, ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం రాదు, ఏడుపును ఇవ్వడం రాదు, నవ్వు ఇవ్వడం రాదు. ఏంటంటే ఈ మానసిక రోగుల మంద ఒకటి ఉంది, ఆ మానసిక రోగుల మందతో హౌస్ఫుల్ కలెక్షన్స్ వస్తుందని ప్రొడ్యూసర్ చూపెడతాడు. నా బర్త్డేకి ఫ్లెక్సీలు కొడుతూ ముగ్గురు కరెంటు షాక్ కొట్టి చచ్చిపోయారు, నా కోసం అంత పిచ్చిగా ఉన్న జనం ఉన్నారు. రైట్ సార్, మీది 40 కోట్ల నుంచి 50 కోట్లకు పెంచుతాం సార్. నా కోసం ఇద్దరు తలకాయల బద్దలు కొట్టి చచ్చిపోయారు, సార్ 55 కోట్లు సార్. ఇంకోడు నా కోసం ఇంకో ఫ్యాన్ వచ్చి పొడుచుకొని చచ్చిపోయారు, 70 కోట్లు సార్. ఒకడు నా సినిమా ముందు ఫ్లెక్సీ ముందర బ్లేడుని చేతితో కోసుకొని ఆ రక్తంతో నా ఫోటోకి తిలకం దిద్దాడు, 90 కోట్లు సార్ మీ ప్రమినేషన్. ఇది పవన్ కళ్యాణ్ పెట్టుబడి. ఏంటంటే మానసిక రోగులే పవన్ కళ్యాణ్ పెట్టుబడి. ఈ మానసిక రోగులను తయారు చేసి వాళ్ళని ఉన్మాదులుగా చేసి ఆ ఉన్మాదుల మంద చూపించి పవన్ కళ్యాణ్ తన సినిమా డబ్బులు రాజకీయది చేసుకుంటున్నారు. నిన్న ఎవరో అతను ఏంటి అన్నారు, ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర ఒక అతను పవన్ కళ్యాణ్ తెలంగాణలో ప్రచారం చేస్తే చెప్పు తీసుకుని కొడతా అన్నారు. అతను అన్నట్టే చెప్పు తీసుకుని కొట్టాడు. ఆ తర్వాత ఈ పవన్ కళ్యాణ్ సోకాల్డ్ ఉన్మాదులు అతన్ని చితకబాదారు. వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారు, పవన్ కళ్యాణ్ మీరు చెప్పు వేస్తే మేము చితకబాదామంటున్నారు. అరే బాబు, అతను సామాన్యుడు, అతన్ని చితకబాదితే పెద్ద అతను పోయేది ఏం లేదు. పవన్ కళ్యాణ్ మీద చెప్పేసిన వ్యక్తి అనేది ఎక్కువ ఘనత. పవన్ కళ్యాణ్ మీద చెప్పు వేసిన అంటే ఆ స్థాయిలో పవన్ కళ్యాణ్ తల ఎక్కడ పెట్టుకోవాలి ఇప్పుడు? ఇప్పుడు అవి ఓట్లుగా కన్వర్ట్ అవుతాయా? ఎందుకంటే అక్కడ క్యాంపెయినింగ్ కోసం ప్రజలు వస్తున్నారు, అక్కడ యువకులు కనిపిస్తున్నారు. ఓట్లుగా అయితే కన్వర్ట్ కావండి. భారతీయ జనతా పార్టీ ఏ పార్టీతో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన పోటీ చేసేది 8 సీట్లు, ఆయన ఏ పార్టీతో అలయన్స్ పెట్టుకున్నాడో చూస్తారు. ఆ పార్టీకి వినబిలిటీ ఎంత ఉందో చూస్తారు. లాస్ట్ ఫేజ్కి వచ్చేసాం కాబట్టి ఇప్పుడు హార్డ్ కోర్ అంటే పర్మనెంట్ ఓటు బ్యాంక్ ఉన్న పార్టీలు కొన్ని ఉంటాయి, 25%, 30%, కాంగ్రెస్కి ఇంత పర్సెంట్, 18% ఇంత ఉంది లాస్ట్ టైం, టీఆర్ఎస్కి 30% ఉంటుంది. అలాగే కాంగ్రెస్ టీఆర్ఎస్కి పోను, భారతీయ జనతా పార్టీకి ఎంత ఉండేది పోయిన ఎన్నికల్లో, ఇప్పుడు ఎంత అయింది, ఇదన్నీ చూస్తే ఫిక్స్డ్ ఓటు బ్యాంక్ కాకుండా విన్నింగ్ క్యాండిడేట్ ఎవరుంటే వాళ్ళకి మద్దతు ఇచ్చేది ఒక 5-10% ఉంటారు. వాళ్ళు ఈ రోజున బీఆర్ఎస్ కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. వాళ్ళు ఎవరి వైపు మొగ్గు చూపితే వాళ్ళదే పై చేయవుతుంది. బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ మధ్యలోనే పోటీ. నాకైతే నా అంచనా వేరే కాంగ్రెస్ లీడింగ్లో ఉందని నేను అనుకుంటున్నాను. కొంతమంది ఏమో బీఆర్ఎస్ అంటే చాలా చాలా నేరో మార్జిన్తో గెలుస్తారు ఎవరు గెలిచినా కానీ.
ఇక్కడ బీజేపీ నోవేర్ సింగిల్ డిజిట్లో సీట్లు గెలుస్తుందని అన్ని సర్వేలు చెప్తున్నాయి. ఆ బీజేపీకి తోకపాటి అయిన జనసేనకి ఇనోజీ ప్రచారం చేస్తే ఊడేదేమీ లేదు. అలాగే అవినీతి గురించి మాట్లాడుతున్నారు. అవినీతి మధ్యప్రదేశ్లో ఏ స్థాయిలో ఉంది? మీరు పాలించే యోగి ఆదిత్యనాథ్ ఊళ్ళలో ఎంత ఉంది? ఇవన్నీ చూస్తారు కదా ప్రజలు. మీరు ముందు భారతీయ జనతా పార్టీ అసలు ఆంధ్రప్రదేశ్ దేశంలో రాష్ట్రాలన్నీ దయచేసి పవన్ కళ్యాణ్కి ఒక ఒక మూడు నెలలు కోచింగ్ క్లాసెస్ అవసరం. దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో ఎన్ని జిల్లాలు ఉన్నాయి, దేశంలో ఉన్న రాష్ట్రాలకి బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు ఎవరు, వాళ్ళ కులాలు ఏమిటి, బీసీలు ఎంతమంది, ఓసీలు ఎంతమంది, ఇవి చెప్పండి ఫస్ట్. ఇవి చెప్పిన తర్వాత స్టేజ్ మీద తీసుకొచ్చి మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి చెప్పండి? పవన్ కళ్యాణ్ మా ప్రసంగాలలో తప్పుల తడకలు ఎందుకున్నాయి? ఎందుకంటే ఆయన ప్రజలతో మమేకం కాడు. ప్రజలతో మమేకం కావంటే మీకు మీరు నాయకులతో మాట్లాడితే ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క టాపిక్ చెప్తుంటే అది వింటే అది గ్రాస్ప్ చేసుకుంటారు. మీరు మాట్లాడరు, డైరెక్ట్ ఇంటి నుంచి వచ్చి ప్రసంగం చేసి ఇంటికి వెళ్ళిపోతారు. మీకు గ్రౌండ్ రియాలిటీ తెలియదు, వాస్తవాలు తెలియవు. ఇప్పుడు నిన్న షూటింగ్ ఏమీ లేదు, సినిమా షూటింగ్లు ఏమి లేవు, జరగట్లేదు. పార్టీ ఆఫీస్లో లేడు, ఆంధ్రప్రదేశ్లో లేడు. ఈ 15 రోజులు ప్రచారం చేసింటే ఏమవుతుండే? లేదు, ఆయన ప్రచారం చేసేది ఒక కారణం వేరే. భారతీయ జనతా పార్టీని ఎలాగైనా సరే మెస్మరైజ్ చేసి టీడీపీతో పొత్తు ఒప్పించుకోవడం కోసం ఆయన పొత్తు పెట్టుకున్నాడు. ఈ అంతా అయిపోయిన తర్వాత అక్కడ బిఎల్ సంతోష్ గారు కానీ లేకపోతే మిగతా వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే మాకు 2 ఎంపీలు 2 ఎమ్మెల్యే సీట్ల కోసం మేము టీడీపీతో పొత్తు పెట్టుకోవట్లేదు అన్నారు. సో వాళ్ళు ఖరాబండిగా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. టీడీపీతో పొత్తు ఉండదని దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నాడు పవన్ కళ్యాణ్. రేపు పొద్దున్న బీజేపీతో ఎదురు తిరిగి టీడీపీతో పొత్తు పెట్టుకుంటే ఎక్కడెక్కడ లొసుగులు ఉన్నాయో వాళ్ళందరికీ తెలుసు. ఏ నరం నొక్కితే పవన్ కళ్యాణ్ ఎక్కడ బెండ్ అవుతాడో తెలుసు. కాబట్టి అదేం చేయాలో తెలియదు. ఇక్కడ టీడీపీతో మరి ఒప్పందం కుదుర్చుకున్నాడు, ఊరికినేది ఒప్పందం కుదుర్చుకోడు. కాల్ షీట్లు ఊరికినేవాడు కదా ఏ సినిమా యాక్టర్ అయినా సరే. ఆ కాల్ షీట్ ఇచ్చిన దానికి డబ్బులు అడ్వాన్స్ ఏమైనా తీసుకుని ఉంటే వాళ్ళకేం చెప్పాలి? ఈ దీంట్లోనే సతమతం అవుతున్నాడు అంతే. పవన్ కళ్యాణ్ వల్ల తెలంగాణలో ఒక్క ఓటు కూడా ఎక్స్ట్రా పడదు బీజేపీకి. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ రాజశేఖర్. నమస్తే, థ్యాంక్ యూ అండి.